అయి పడవ పడవ పది పర్వాలి. నెక్స్ట్ సీఎం ఎవరు? నేనైతే జగన్ కోటయ్యను. ఎందుకలా అంటున్నారు? ఎందుకలా అంటున్నారు? అంతే కాదు బాబా, ఆయన మీకు పథకాలు అందలేదా? ఏం చేశాడని చెప్పు, చేస్తామని చెప్పు. లేబర్ మొత్తం రోడ్డు మీద పడ్డాడు. లేబర్ అనే వాడికి ఏం చేశాడు చెప్పు. ఏం చేయలేదంటున్నారా? మడ చేశాడు మొత్తం. ఇగో ఆనెక్కలరా, లేబర్ మొత్తం ఇక్కడ పనుకుంటారు, వచ్చి చూస్తుంది. ఇక్కడ ఇక్కడ కాదు, అటు అటు కానీ ఏం చేశాడు? ఏం పెంచాడు రేట్లు? ఏం పెంచాడు కూలీడికి? వాడు రాగానే ఇసుక్కడు, రాగానే కరోనా వచ్చింది. అంటే ఆయన వచ్చింది, కరోనా వచ్చింది అంటున్నారా? మరి ఎవడైనా అంతే. సరే సరే, ఇంత ముందు ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉంది? చంద్రబాబు అయ్యాములో 500 రూపాయలు సంపాదించినా, క్వార్టర్ ముందు ఆగినా 400 ఇంట్లో పిల్లల పిల్లలను పోసిచ్చాం. అంటే ఇప్పుడు క్వార్టర్ ముందు కోసం మాట్లాడుతున్నారు? అంటే క్వార్టర్ ముందు ఇప్పుడు మెమరీకి నీ పెట్టింది, నీ పిల్లలు వచ్చినాక నీ లేదంటే ఒక దెబ్బ లేవా? అంతే మరి ఇది అంతే. ఏదో నేర్చుకున్నాము, 90 దాకా 90 దాకా కూడా అది కొత్త మరుపు చేసుకున్న పనులు. అసలు ఆపుదెంగు ముందు అసలు చూద్దాం. ఇప్పుడు ఎన్టీ రామారావు అంటే ఆపుదెంగాడు, కొత్త ముసలి ఆగల, అప్పుడు సారా పెరిగింది, మళ్ళీ మడి గుర్తు మళ్ళీ రాలా, ఇది అంతే. వాపు అసలు మగరు తప్పు ముందు నువ్వు రేటు పెంచకుండా అసలు ఏకంగా మద్య నిషేధం చేసిన నో ప్రాబ్లం చేద్దాం. అసలు ఇప్పుడు బీడీ ఉంది, ఇది కాదు చత్తా అంటున్నారు, ఏమన్నా అవుతుందా? ఆగట్లేదు ఆగట్లేదు. మరి ఇంకేంది నువ్వు చెప్పేది? అంటే ఇప్పుడు నేను 10th ఇగో దీని మీద హానికరం. ఈ పక్క శివుడు బొమ్మ ఉంది, ఈ పక్కన పెద్ద విషం ఉంది. అవునవును, వీడు వేసుకోలేదు, ఆడ వేసాడు అనుకుంటుంది. మరి ఇది విషం. అవునవును, మరి ఇక్కడ మరి వ్యాపారం కోసం చేస్తుంది. అవునవును, అది వాడు వ్యాపారం కొట్టు పెట్టాడు కాబట్టి, కొట్లు ఉన్నాయి కాబట్టి మనం తాగుతున్నాం. అవును, కొట్లు లేకపోతే నువ్వు తాగో కాదు కదా. ఇప్పుడు బియ్యం లేకపోతే ఇప్పుడు నువ్వు ఏం చేస్తా? ఏం చేస్తాం, మాట్టుకుంటాం, వచ్చి నీళ్ళు తాగుతావు అంతే కదా. ఏదైనా నీళ్ళే లేకపోతే ఏం చేస్తా? నీళ్ళే లేకపోతే చచ్చిపోతాం. మరి ఇది అంతే అంతే. సరే సరే, నెక్స్ట్ ఓట్ అయితే ఎవరికి వేస్తారు? నెక్స్ట్ ఓట్ చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. అలా కాదు బాబాయ్, మీ ఓట్ ఎవరికి వెళ్ళాలి? మీ ఓట్ ఎవరికి వెళ్ళాలి? నేను పక్క నాయకుండి ఒకసారి నా కులం కూడా వద్దని చెప్పి ఆలోచిస్తున్నాను. అంటే అలా అన్న కూడా చెప్పనుకున్నాను. అంటే ఇప్పుడు కులం కోసం ఇప్పుడు వీళ్ళందరూ రెడ్లు మాత్రం వేసారు వాడికి. రేపు నేను కూడా మా వాళ్ళు అయితే వాడు వాడినే సావనే మురిగి పని. ఒకసారి కులం అనేది మన స్థాయిలోకి రావాలంటే మనకు కూడా ఒక ఆశ. ఇప్పుడు సాహిబ్ గారు అయినా సరే ఎవరైనా సరే వస్తే ఒక ఆనందం ఎవరికైనా. ఓకే ఓకే, థ్యాంక్స్. వాడే మనకు అన్నం పెట్టడు, పొద్దున్న లేచి మనం సేకరి చేస్తే అన్నం తింటాం. అది ఎవరు అన్నం పెట్టరు? ఓ అయ్యి అమ్మబడి ఎవడు పెట్టమన్నా వాడిని? ఇవన్నీ అనవసరంగా పెట్టారనుకున్నారా? నువ్వు వేస్ట్ చూసి అన్ని ఉన్నాడు. 10 ఎకరాల పొలం ఉన్నవాడికైనా పింఛన్ ఎత్తంటే, ఎకరం పొలం ఉన్నవాడికి, అరెకరం ఉన్నవాడికి, పిల్లలు ఆడపిల్ల పింఛన్ లేకపోతే ఇంకేది నా మాట నువ్వు చేసి మీకు అభిమానంతో వాళ్ళ అబ్బాయి అని చెప్పేశారే తప్పితే అతన్ని ఎవరు చూసేయలే. ఎందుకంటే ఏడుతున్నాడు, పాద ఏడ్చి వేసి చస్తాడమో, మరి ఆయన తెచ్చినట్టు అని చెప్పేశారు అంతే. ఒక్కసారి చూద్దాం ఒక్కసారి చూద్దాం అంటే ఒక్కసారి దొక్కాడు కాలంలో. లేనంత ఏదైనా దొక్కారంటారా? ఇప్పుడు నువ్వు బోకరవే, నువ్వు ఇసుకు తోలుకొని నువ్వు ఏదైనా లారీలో అమ్ముకుంటేనే నీకు నువ్వు పోవాలని పెళ్ళంబరావు పోతావు, ఏదో కసే పట్టి తిరుగుతా బైక్ మీద అలా అంటూ బతకలా. నీ ఇంటి కాడి నుంచే తోలాలి. సచివాలయం అన్నావు, వాళ్ళు ఎవడా అన్నావు, తప్పే అన్నావు, అని అన్నావు. ఎందుకు తాపమా? ఇసుకు లేనప్పుడు బేల్దారి మేత్రి వేడి నీ ఇల్లు కడతావు, ఏ ప్రయోజనం ఉంది? లేబర్ కూలేమో పెరిగిందా? లేబర్ కూలేం పెళ్ళవు. మరి ఇంకేంది? మరి ఇప్పుడు మామిడికాయ అంత ఏం కాయ రూపంలో ఇంటికి తీసుకెళ్ళవా? తీసుకెళ్ళాను. కాయ 20 కాదు, 100కి 3, 100కి 4. 100కి 3, 4. నీ ప్రభుత్వం అదేయా? అంటే అంటే కాయ పడిందనుకో నా దెబ్బ ఆయన ఆయనది కాదు సమస్య, టైం అట్ట వచ్చినది. అంటే రాజశేఖర రెడ్డి గారు చేసే ఆయన పుణ్యమే ఇతనికి ఇంకా ఉన్నాడు అట్ట. అంతే ఇంకా తన అంటే వాళ్ళ నాన్న పెట్టిన భిక్ష అంటున్నారు. అంతే, వాళ్ళ నాన్న లేపు అసలు, వాళ్ళ నాన్న మహారాజు గాంధీ తాత అంటాడు. ఆయన ప్రభుత్వంలో ఎంతమంది బతికాము, కొంపలు కూడా కట్టుకున్నాం హౌసింగ్ ఇళ్లలో. ఈ ప్రభుత్వం అంత మోసం. ఏం లేదు, ఈ ప్రభుత్వం ఏముంది హౌసింగ్ ఇళ్లలో ఎల్లు చూడు, నేను కంకర పని చేస్తానని చేస్తా. 7 కట్టలతో కంకర కప్పక మొత్తం నింపేస్తున్నారు. లెక్క అయితే ఎన్ని కట్టలేయాలి? మామూలుగా కింద బోర్లకి 11 బోర్లకి ఎన్ని వేయాలి? 7 కట్టలతో నింపేస్తున్నారు. 14 కట్టలు కేయాల్సింది, 7 కట్టలు మిచ్చింగ్. మరి మా ప్రభుత్వం అలాంటిదయ్యా, గుడ్డి ప్రభుత్వం. అంటే అతను ఏం చేయలేడు అనుకో, ఏడ చేసేవాళ్ళట ఆయన చేసేది. అంటే ఇక్కడ చేసే లోకల్ నాయకులు చేసేది కూడా ఆయన పైకి తెలియదు కదా, సినిమా రాజకీయం అంతా ఏమి లేదు ఆడ. ఓకే, నీకు తెలియదంటే ఇప్పుడు నీకు అన్ని చేస్తేనేగా ఈ హైవే కట్టించింది ఎవరు?
తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఈయన అసలు ఈ హైవేలు ఎప్పుడైనా రోడ్ వేసాడా ఈ పాలనలో? రోడ్లు ఉన్నాయి కదా అనేసి ఇలా రోడ్లు ఉన్నాయంటే అసలు నువ్వు ఏది ఏ పల్లెటూరులో ఏ రోడ్ వేసావు? గుంటలు పడిపోయినాయి అన్ని అతుకులు వేస్తాడు కానీ రోడ్ వేసావా? లేదు. రేపు వేస్తాడు మళ్ళీ వేస్తాడు పక్కకు చిట్నగర్లో, ఎందుకంటే రేపు పక్కన వేసాను చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఆడబ్బో బాగా చదువుతారు ఇంకా జనం. సరే అన్నయ్య గురించి. సరే అన్నయ్య గురించి మరి అన్నయ్య అనుకో, మరి అన్నయ్య అనుకో ఎవరైనా కూడా తప్పదు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేపు కూడా మళ్ళీ రావచ్చాము, ఎందుకంటే ఆడవాళ్ళు మొత్తం ఆయనకే ఇచ్చాడు. అవును, ఎందుకంటే ఇంటికి వెళ్ళంగానే చీపురు కట్ట పెట్టుకుంది. ఎందుకు అంటున్నారు? ఎందుకంటే దానికి ఇచ్చాడు తాళాలు ఇప్పుడు. సరే అలా ఇస్తే ఏం ప్రయోజనం లేదు, వాళ్ళు వెళ్ళి అడుగు వాళ్ళే దాంతారు ఇప్పుడు అన్ని అలా రివర్స్ అయిపోయారంటున్నారు. ప్రభుత్వం కరెక్ట్ కదా? సరే నువ్వు ఉన్నోడిని కొట్టి పేదోడి పెట్టాడు ఎవడైనా సరే. అవునవును. నువ్వు మమ్మల్ని దెంగి వాడికి పెడతానంటే ఏ ప్రయోజనం? పేదోడిని కొట్టి ఉన్నోడు పెడుతున్నాను అంతే. లేబర్ తొక్కేసేవన్నా? లేబర్ నువ్వు తొక్కేసి తొక్కేసి పడుతున్నా. ఇసుక రేట్లు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? ఎల్లు నువ్వు ఇల్లు కట్టాలనుకుంటే చూడు, ఏదన్నా ఒక 30 లక్షలు అట్లా ఉంటేనే కడతావు. ఏదైనా బొడ్డు ఇల్లు కట్టుకోవాలంటే 10 ఏళ్ళు కావాలి, చిన్న బండి కావాలన్నా. ఒకప్పుడు 4 ఏళ్ళకి వచ్చేది, ఒక టిప్పర 3 ఇంట్ల బండి 4 ఏళ్ళకి వచ్చేది. అప్పట్లో ఇప్పుడు 10 ఏళ్ళు కావాలి, 6 వేలు ఎక్స్ట్రా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ కావాలి, ప్రభుత్వంలో ఈ కావాలా. ముందు కూడా ఒక ఆయన కూర్చున్నాం లైన్ మీద తిరుగుతుంటే ఈ టొంగర పెట్టుకున్నాడు బారు లైన్ లో నుంచున్నాడు. అప్పుడు నేను ముందు అయితే ఎవరు తెలియదు ఎడో కూర్చున్నావు నా కొడుకు వచ్చినాక ఆయన తిడుతున్నాడు. ఇట్నా అన్న అలవాటు చేసుకున్నాం కదా బాబాయ్, అంటే తప్ప అలవాటు చేసుకున్నాక వాడెవడు చేతి మా తనకి మనమే వాడు వాడు ఇప్పుడు వచ్చిన కొడుకు వాడి చేతి మన ప్రయోజనం స్పష్టకాయించే లేదు. ఇంటి రామారావు వల్లే కాలేదు, వీళ్ళలో ఏం సారా కాత సారదా అవుతుంది ఇది ఎంతేనయ్యా అని చెప్పుకోవచ్చు. వీడెవడు గొట్టగాడు ఈ మన వచ్చినాడు. ఈయన చూశారు రే పవన్ చూడరా చూస్తారు నువ్వు ఉన్నావు అదే పొజిషన్ లో నువ్వు నువ్వు ఊగుతున్నప్పుడు అయ్యా ఈయన ఒకసారి అబ్బాయిని కూడా చూస్తే బాగుంటుంది అనుకోరా అనుకుంటారు. ఏమో రేపు పవన్ చూద్దాం అనుకున్నాం మేము. ఇది ముందా ఒకప్పుడు క్వార్టర్ క్వార్టర్ దాయితే దీని అమ్మచ్చి తల గబ్బుదెంగేది. ఇది ముందు ఇదంతా స్పిరిటే, గంట గంటన్నర ఉండేది. అసలు నేను ఇప్పుడు మామూలుగా క్వార్టర్ దాగి ఉన్నా, ఇతను ఎట్ట మాట్లాడుతున్నాను బానే మాట్లాడు టేస్ట్ ఏమి కొత్త నీళ్ళు లేవు అంతా కల్తీ మొత్తం ఆడియా మొత్తం. అంటే అప్పుడు ముందు ఎలా బాగుండదు అంటున్నారా? ముందు తిన్నా మనిషి బిర్రుగా అని తినేవాడు, పొట్ట మొరత వస్తుంది ఇప్పుడు. స్పిరిట్ అన్న స్పిరిట్ స్పిరిట్ అంత స్పిరిట్ అంటారు. స్పిరిట్ అయితే తెలుసుకోండి ముందు తాగుతావు అంటావు మళ్ళీ నువ్వు క్వశ్చన్ నువ్వు వేసే క్వశ్చన్ నాకు తెలుసు. అలవాటు అయింది నాకు ఇప్పుడు ఇప్పుడు రెండు క్వార్టర్లు తాగేవాడు క్వార్టర్ తాగుతుంది తప్పేదా ఉంది ఇప్పుడు. ఇది డాక్టర్ ఏం చెప్పాడు తెలుసా? తాగటం మానేది చచ్చిపోతావు అన్నాడు. నిన్ను ఎవడైనా అంటాడు వాడు, వాడైనా సరే రోజుకు పెగ్గేయాలా కాస్ట్ ముందు అవుతాడు వాడు ఆరోగ్యం వాడు తెలుసు. తాత తాక దేన్ని సరే ఒకసారి మానేసామనుకో వాడికి అవుటే. నాకు నాకు లివర్ దగ్గరికి పోయి వచ్చి వచ్చే దగ్గరికి కొన్నాళ్ళు లేపా దొడ్డికి రావట్లా అన్నం పోటలా ఇది కొద్దిగా పడితేనే అన్నం వస్తుంది పోతుంది. మరి అట్ట ఏదైనా అంతే కొన్ని కొన్ని ఉంటాయి బాగా చెప్పారు. మళ్ళీ మళ్ళీ వెళ్ళి వెళ్ళి మళ్ళీ వెయ్యండి ఓటు. ఈసారి నీ కొంప ఊరు మొత్తం ఇప్పుడు పెట్టాడు ఈసారి మామూలు సొక్క కూడా కలర్ సొక్క ఈసారి మామూలుగా ఏదైనా పిచ్చి ఒక్క వేసుకుని తిరుగుతావు. అబ్బాయి బొక్కలు కూడా పడ్డాయి ఈసారి, ఆ బొక్కలు కూడా ఉండవు కట్ చేయటం పండి. సరే బాబాయ్ థ్యాంక్స్. నాదైన పోతే తెలుగు మామూలుగా నిద్ర కోసం